ఆలోచన కొత్తదైతే చాలు, విజయం దరిచేరుతుందనే మాటకు సరిగ్గా సరిపోతారు ఈ ఇద్దరు యువకులు. భవిష్యత్తును ఊహించి వేసిన అడుగు వీరి తలరాతను మార్చింది. వయసు చిన్నదైనా ఒక్కో ఆటంకాన్ని దాటుకుంటూ సాగుతున్న ప్రయాణం ఈ సైకిళ్ల తయారీలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. రోజు రోజుకు వాహన కాలుష్యం పెరుగుతోంది. నగరాలన్నీ కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగమే సరైన పరిష్కారం. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వాలు సైతం రాయితీలు అందిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. విజయాలు సైతం సాధిస్తున్నారు. ఈ కోవకే చెందుతారు సిటీకి చెందిన నిఖిల్, మెహర్ అనే ఇద్దరు 25 ఏళ్ల యువకులు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్ల తయారీలో దూసుకుపోతున్నారు. అయితే నేను మా కోఫౌండర్ ఎప్పుడైతే రాజస్థాన్ వెళ్ళాము, అక్కడ చూసినట్టే ఎలక్ట్రిక్ పుష్ ఏదైతే ఉందో మన సౌత్ ఇండియాలో అంత లేకుండే. అండ్ నేను మా కోఫౌండర్ మాకు ఎలక్ట్రిక్ ఎన్వైర్న్మెంట్ మీద, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద చాలా ప్యాషన్గా ఉండే. సో టూ రీజన్స్ మేము కంపెనీ స్టార్ట్ చేయడానికి, ఒకటి ఎన్వైర్న్మెంట్ మీద కేర్ వల్ల, రెండు అండ్ కస్టమర్స్కి కూడా ఎకనామికల్గా చాలా సేవ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మా ఎలక్ట్రిక్ వెహికల్స్ మేము అయితే తయారు చేస్తామో పెట్రోల్ సేవ్ చేయడానికి 1 లీటర్ ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 105 రూపీస్ ఉంది ఈరోజు. అండ్ 5 to 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ అమౌంట్ సేవ్ అవుతుంది. అండ్ రెండోది హెల్త్ బెనిఫిట్స్ కూడా. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ని డ్రైవ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే స్కూటీ లాగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ మీరు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు పెడల్ అసిస్ట్ అని, మీరు జస్ట్ పెడల్ చేసుకుంటే మోటార్ కూడా సపోర్ట్ చేస్తూ వస్తుందన్నమాట. సో అలా కూడా డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో రెండు బెనిఫిట్స్ గురించి స్టార్ట్ చేస్తాం మేము పర్టికులర్గా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక 2020 జనవరిలో గేర్ హెడ్ మోటార్స్ పేరుతో స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. మొదట్లో కార్లను, సాధారణ సైకిళ్లను ఈ సైకిల్స్ గా మార్చేవారు. క్రమంగా సొంతంగా ఈ సైకిళ్ల తయారీకి పూనుకున్నారు. బైసైకిళ్లతో పాటు ట్రై సైకిళ్లను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. కంపెనీ మొదలు పెట్టిన కొన్ని రోజులకే కరోనా ప్రభావం మొదలయ్యింది. మొదట్లో ఈ సైకిళ్ల తయారీకి కావాల్సిన బ్యాటరీ, మోటార్స్ తో పాటు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. కానీ కరోనాతో దిగుమతులు ఆగిపోవడంతో సొంతంగా బ్యాటరీ తయారీకి పూనుకున్నారు. ఈ సైకిళ్ల తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో 70% వరకు సొంతంగా తయారు చేసుకుంటున్నారు. సో ఆఫ్ కోర్స్ ఏ ఇంజనీర్ అయినా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. సో మాకు ప్రైమరీగా ఉండేది క్యాపిటల్ ఇష్యూ. సో ఆ క్యాపిటల్ ఇష్యూస్ వల్ల ఏంటి అని అంటే ఆ ఫండ్, ఇనిషియల్ ఫండ్ గురించి కానీ, మాకు స్టాక్ కొనాలన్నా కానీ చాలా ఇష్యూస్ ఉండేవి. కానీ ఈవెన్చువల్గా మేము ఇంజనీర్స్ కాబట్టి వి ఫిగర్డ్ అవుట్ చాలా వరకు సొల్యూషన్స్ ఇన్హౌస్ చేసే ఎట్లా. ఇంత మొన్న కోవిడ్ వచ్చినప్పుడు బయట నుంచి ఇంపోర్ట్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో మేము చాలా ఇబ్బంది ఫేస్ చేసాం అన్నమాట తెప్పించుకోవడానికి. కానీ నేను మా కోఫౌండర్ ఫిగర్ అవుట్ చేసింది ఏంటి అని అంటే ఇక్కడే ఇండియాలోనే మనము ఏ విధంగా తక్కువ ప్రైస్కి కాంపోనెంట్స్ తయారు చేసుకోవచ్చు అండ్ వాటిని ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో ఎట్లా ఎంబెడ్ చేయొచ్చు అనేది మేము ఎంటైర్ ఒక 6 మంత్స్ ప్రాపర్ రీసెర్చ్ చేసి అండ్ మాకు సొంతంగా ఒక టీం పెట్టుకొని కూకట్పల్లిలో మా ఎంటైర్ ఆఫీస్ అక్కడ నుంచి రన్ అవుతుంది ఇప్పుడు. సో ఆ విధంగా ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ లాగా కన్వర్ట్ చేశాము. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాకే కాకుండా మాలాంటి తయారు చేసే ఎలక్ట్రిక్ వెహికల్ అదర్ కంపెనీస్కి కూడా మేము కాంపోనెంట్స్ సప్లై చేస్తున్నాం. మార్కెట్లో ఉన్న కంపెనీలకు భిన్నంగా కొత్త ఆలోచనకు తెరలేపారు. బిఎంఎస్, బ్లూటూత్ మాడ్యూల్ వంటి ఫీచర్స్తో స్పెషల్గా నిలుస్తున్నారు. బిఎంఎస్తో బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ వంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వీలుంది. ఇక బ్లూటూత్ మాడ్యూల్ యాప్తో సైకిల్ స్పీడ్, రేంజ్, సైకిల్ మోడల్ను ఆటోమేటిక్గా మార్చుకునే సౌకర్యాన్ని కల్పించారు. బ్యాటరీకి బిఐఎస్ సర్టిఫికెట్ను సాధించారు. కేవలం 2 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుండగా కేవలం 0.8 యూనిట్ల కరెంటు మాత్రమే అవసరమవుతోంది. దీంతో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే సామర్థ్యం ఈ సైకిళ్ల సొంతం. అంటే కిలోమీటర్కు సుమారు 5 పైసలు మాత్రమే ఖర్చవుతుందని చెప్తున్నారు తయారీదారులు. బ్యాటరీని సైకిల్ నుంచి
రిమూవ్ చేసుకుని ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయాన్ని కల్పించారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైతే చైనాకి ఇండియాకి అన్ని బాగున్న రోజుల్లో మనకి అన్ని ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ అన్నట్టు, అంటే ఆన్ ప్లేట్ అన్నమాట, జస్ట్ తీసుకొచ్చి అసెంబుల్ చేసేవాళ్ళం. వన్స్ లాక్డౌన్ వచ్చిన తర్వాత మా ఓన్ ప్రోడక్ట్స్ మేమే తయారు చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మన బ్యాటరీ బాక్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పేటెంట్ తీసుకొని కాపీరైట్స్ కూడా ఉన్నాయి మనకి దాని మీద. సో అది కంప్లీట్గా మనం ఇన్ హౌస్. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే ఎవరైతే సైకిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో కంప్లీట్గా డిపెండ్ ఆన్ చైనా అన్నమాట. మన ఓన్ ఏంది అంటే బ్లూటూత్ మాడ్యూల్ నుంచి చూసే ఉంటారు మీరు, యూకే మీకు దాంట్లో ఛార్జింగ్ కనబడుతుంది, మీరు పెడల్ అసిస్ట్ మోడ్ కంట్రోల్ చేయొచ్చు, ఈవెన్ వెహికల్ యొక్క ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఈవెన్ డ్రైవింగ్ అనలిటిక్స్ అవన్నీ కనబడుతుంటాయి. అంటే మీ బిహేవియర్ ఎట్లుంది సైకిల్తో అన్నట్టు కూడా మీకు దాంట్లో రికార్డ్ అవుతుంది. యూ కెన్ ఎగ్జామిన్ అన్నమాట ఆఫ్టర్ సమ్ యూస్. అట్లా వీ హ్యావ్ అవర్ ఓన్ బ్లూటూత్ మాడ్యూల్, వీ హ్యావ్ అవర్ ఓన్ బ్యాటరీ బాక్స్, అండ్ వీఆర్ ఆల్సో యాక్టివ్లీ సెండింగ్ అవర్ ఓన్ బిఎంఎస్ ఇన్ టు ద మార్కెట్ సిన్స్ అ మంత్. సో ఈవెన్ దేర్ ఇస్ అ వెరీ గుడ్ రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. బిఎంఎస్ అనేదే మా మెయిన్ యూనిక్ ప్రోడక్ట్ మన కంపెనీలో. ఎందుకంటే రీసెంట్గా చూస్తుంటారు, ఐ మీన్ దే ఆర్ ఫ్యూ యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కదా. సో మన బిఎంఎస్ ఏంటి అంటే ఇట్ డిటెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ యూ కెన్ సీట్ ఆన్ ఫోన్. కస్టమర్కి ఎవరికి వాళ్ళ బ్యాటరీ గురించి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, మా దగ్గర ఏంటంటే హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ బ్యాటరీ యూజింగ్ ద మొబైల్ ఫోన్. సో అవి మన యూనిక్ ఫీచర్స్ అని. 10 లక్షలతో మొదలుపెట్టిన వ్యాపారం సంవత్సరం కాలంలోనే 3 కోట్ల టర్నోవర్ సాధించే దిశగా సాగింది. ఇప్పటి వరకు మొత్తం 1700కు పైగా ఈ సైకిళ్లను విక్రయించారు. ఇందులో 700 బైసైకిళ్లు ఉండగా 1000 ట్రైసైకిళ్లను విక్రయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ కుదుర్చుకుని సుమారు 1200 ఈ సైకిళ్లను అందించారు. ఇక కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రైవేటు వ్యక్తులకు 500కు పైగా ఈ సైకిళ్లను విక్రయించారు. తమతో పాటు మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో బేసిక్గా ఇందులో ఒక ప్రైమరీ సర్టిఫికేషన్ వచ్చి బ్యాటరీది ఉంటుందండి. బిఐఎస్ వాళ్ళు మనకు బ్యాటరీ సర్టిఫైడ్ చేశారు. అండ్ ఇది రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ వెహికల్ అనేది 25 కిలోమీటర్ స్పీడ్ కన్నా తక్కువ రేంజ్లో ఉంటుంది కాబట్టి, దో ఇది 25 స్పీడ్ లిమిట్లో దాటదు కాబట్టి మీకు సపరేట్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదనమాట. బిఐఎస్ అని బ్యాటరీ స్టాండర్డ్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు మన బ్యాటరీస్ని చెక్ చేసి అసెంబుల్ చేస్తారు. సో వాళ్ళు మన ఆ సేఫ్టీ స్టాండర్డ్స్లో ఉన్నామా లేదా చెక్ చేసుకొని మాకు సర్టిఫికేషన్ ఇస్తారనమాట. సో దానికి సంబంధించిన సర్టిఫికేషన్ మనకు ఆల్రెడీ ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు వరకు చూసుకున్నా కూడా ఎక్కువ శాతం ఏవైతే మన వెహికల్లో కనబడుతున్నాయో మీకు అసెంబుల్ చేయడం ఏదో ఉన్నాయో, ఆ బ్యాటరీ బాక్స్ మనమే మన ఓన్గా తయారు చేస్తాము. వీ హ్యావ్ కాపీ రైట్స్, దాని మీద పేటెంట్ కూడా తీసేసుకున్నాము. ఈవెన్ బ్లూటూత్ మాడ్యూల్ అని ఒక డివైస్ తీసుకొచ్చాం రీసెంట్గా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే వెహికల్స్కి కంఫర్ట్ ఎక్కువైపోయింది. ఐ మీన్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్ కదా. సో మనం కొత్తగా డిజిటల్ మీటర్ ఎందుకు పెట్టడము, ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్ అన్నట్టు. ఇప్పుడు దాంట్లో మీకు స్పీడ్ కనబడుతుంది, పెడల్ అసిస్ట్ అని ఒక మోడ్ ఉంటుంది అన్నమాట. అది ఇంకొకటి వచ్చేసి మీకు ట్రిప్ 1, ట్రిప్ 2 కూడా ఇచ్చాము. ఆమె ఎటైనా వెళ్ళినా కూడా మీకు మైలేజ్ చెక్ చేసుకోవడం కానీ అవన్నీ రెగ్యులర్గా చేసుకోవచ్చు. డ్రైవింగ్ అనలిటిక్స్ అని ఇంకోటి పెట్టాము. అంటే ఏంటి, వెహికల్ బిహేవియర్ అనుకోండి, అంటే మీ డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నారు, ఆమె దానికి అంటే కరెక్ట్గా నడుపుతున్నారా లేదా ఎవ్రీథింగ్ అన్నమాట. ఒక గ్రాఫ్ లాగా మీకు అప్డేట్ అయిపోతుంది అన్నమాట యాప్లో. వన్స్ మనం చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఉండొచ్చు. డ్రైవింగ్ అనలిటిక్స్ అని రీసెంట్గా కార్స్లలో వస్తున్నాయి, కానీ మేము ముందుగానే సైకిళ్ళల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ బిఎంఎస్ అని ఒక, అది కూడా మన దగ్గరనే ఒక 1 మంత్ నుంచే మార్కెట్లో పుష్ చేసాం మేము. అది అంటే అమేజింగ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి వెహికల్స్లో. మెయిన్గా యాక్సిడెంట్ కావడం కారణం బిఎంఎస్ సరిగ్గా లేకపోవడం వల్లే. చాలా మటుకు బయట నుంచి తీసుకురావడమే, అంటే దాని గురించి నాలెడ్జ్ ఉంటే బెటర్ అని మేము సొంతంగా ఒక టీం క్రియేట్ చేసి మేమందరం ఒక దగ్గర 1.5 ఇయర్ పట్టింది మాకు ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావడానికి మార్కెట్లో. ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా సేల్ చేస్తాం కూడా, నెంబర్ ఆఫ్ పీసెస్ అన్నట్టు. అదేంటి అంటే ఇప్పుడు బిఎంఎస్ అనేది మనం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఐ మీన్ వోల్టేజ్ వేరీ అవుతూ ఉంటుంది, ఏసీ వోల్టేజ్ అని. సో దాన్ని మానిటర్ చేసుకుంటూ మన బిఎంఎస్ ఏంటంటే మన బ్యాటరీ ప్యాక్ని చాలా సేఫ్గా డిశ్చార్జ్ అండ్ ఛార్జ్ చేసుకోవడానికి పనికి వస్తుంది మనకు. మెయిన్గా అది మనకి అదే మా మెయిన్ వాళ్ళ దగ్గర మాది ఏంటి సపరేషన్ అంటే వీడు ఆర్ ఓన్ థింగ్స్ లైక్ ఫ్రేమ్ కూడా కంప్లీట్గా మన దగ్గరనే ఫ్యాబ్రికేషన్ వర్క్ అంతా, ఈవెన్ పెయింట్ కానీ అన్ని ఎవ్రీ ప్రాసెస్ ఇస్ డన్ హియర్. అది కాకుండా బిఎంఎస్ కూడా కంప్లీట్గా మన దగ్గరనే అవుతుంది, బ్లూటూత్ మాడ్యూల్ కూడా మన ఆఫీస్లోనే అవుతుంది.
అసెంబ్లీ కూడా మనమే చేసి వీఆర్ అంటే మేము అమ్మడం కూడా కంప్లీట్గా హోల్సేల్లో అమ్ముతూ ఉంటాం అన్నమాట. అట్లా మొత్తానికి చిన్న వయసులోనే సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తూ సభాష్ అనిపించుకుంటున్నారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే, ఇదే మనకు తరచుగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ మాట పెట్టుబడిగా దూసుకెళ్తున్నారు ఈ ఇద్దరు యువకులు. ఈ సైకిళ్లను తయారు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. సో సరికొత్త ఆలోచనలతో విజయపథానికి దూసుకెళ్లాలనుకునే యువకులకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.